కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు. ప్రజలు ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఈరోజు ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. గట్టిగా కూడా గర్జించండి, మేమంతా కూడా సిద్ధమే. పేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న ఈ దుష్ట చతుస్తయాన్ని చిత్తుగా ఓడించే ఈ ఎన్నికల సమరంలో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణులైన మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. మే 13న ఫ్యాన్ మీద 2 ఓట్లు వేసి మరో 100 మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, మరో 48 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి. మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో, నమ్మించి ప్రజలను నట్టేయటం ఉంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎందులో అనుభవం ఉంది అనంటే మోసాలు చేయడంలోనూ, అబద్ధాలు చెప్పడంలోనూ, వెన్నుపోటు పడవడంలోనూ, కుట్రలతో కుతంత్రాలలోనూ 45 ఏళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి. మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టన పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది, రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టన పడేస్తారు మేనిఫెస్టోను. ఈ రకంగా 14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ మధ్య జరుగుతూ ఉన్న పరిణామాలు మా చిన్నాన్న గారి నేమా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బుడద చల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం
సంవత్సరం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే, వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతిస్తూ ఉన్నది ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు, వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థమేమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయం అని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని, ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని, ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ దేవుడు, ఆ ప్రజలు వీరిద్దరినే నమ్ముకున్నా. ధర్మాన్ని, న్యాయం వీటి రెండింటినీ నమ్ముకున్నాను. ఈ రోజున నన్ను, మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్న వారికి, ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు. మనకు వంచించిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు. మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా. వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి కనీసం 10% వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు. కానీ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఇంత త్రికరణ శుద్ధిగా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, 99% వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర మనది. తేడా గమనించమని కోరుతా ఉన్నా. మరో విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ మధ్యకాలంలోనే. ఈ విషయం కూడా ఈ మధ్యకాలంలో పేపర్లలో వచ్చింది కాబట్టి టీవీలలో ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ ఎల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే, దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని, మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. తీరా చూస్తే
వారు ఎవరయ్యారంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు. ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు. బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఎక్కడన్నా జరుగు నేరం, ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు. వీరిద్దరికి తోడవుతారు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్. వీళ్ళంతా కూడా ఎల్లో బ్యాచ్ తయారవుతారు. తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మాత్రం మన మీద. ఇదే చంద్రబాబు ఆయన ఆయన మనుషులు. గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి, చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒకసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని, వీరికున్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు, ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది, పొద్దునే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతూ ఉందని ఒకసారి చూస్తా. ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి, చూడాలి. కాబట్టి చూసిన తర్వాత ఛీ ఇదొక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది. ఛీ అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ ఈనాడుని అంటా ఉన్నాను, ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను, ఆ టీవీ ఫైవ్ని అంటా ఉన్నాను, ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను, ఆ దత్తపుత్రుడిని అంటా ఉన్నాను. నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి వీళ్ళందరికీ తోడు. ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఒక్క జగన్ మీద, ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తూ ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే, ఈ ఒకే ఒక్కడి మీద, ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అని అంటే, కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం.